చంద్రశేఖరంపేట మండలం మాడూరు ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని గజకట్లపల్లి, మాడూర్, టి మాందాపూర్, ఎస్ కొండాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ మాధవిరాజు, ఎంపీపీ భాగ్యలక్ష్మి ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కాబట్టి రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జెడ్పీటీసీ మాధవిరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మాడూరు సొసైటీ చైర్మన్ తిగుళ్ళ విజయలక్ష్మి మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, మాడూరు సర్పంచ్ నరసమ్మ, గజగట్లపల్లి సర్పంచ్ మీనా రవీందర్, టీ మాందాపూర్ సర్పంచ్ భిక్షపతి గౌడ్, కొండాపూర్ సర్పంచ్ శశిరేఖ, పిఎస్ఎస్ డైరెక్టర్లు భీమారి యాదగిరి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి, రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కాదులే మరి నేను చెప్పేది కాదు, అది కరెక్ట్గా కానీ వడ్లు తెచ్చారా కానీ కాదు అర్థం కాలేదు. అవును అకౌంట్ లేదు సార్. అనాది ఇట్లా లోపల పెట్టుకున్నా అది కరెక్ట్ వస్తుంది. ఉల్టా అట్లా ఎన్ని గృహ ప్రవేశాలు చేసినాయి అందరికి నమస్కారం. స్థానిక సర్పంచి, ఎంపీపీ రోజు 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. మడూరు, గజగట్లపల్లి, టీ మాందాపూర్, ఎస్ కొండాపూర్. ప్రతి గింజ ఉడక మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే మంత్రి హరీశ్రావు సహకారంతో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ప్రతి గింజ ఉడక కొంటాము, గిట్టుబాటు ధర ఇస్తాము. దళారీల చేతుల మోసపోవద్దు. ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం కేటాయించిన రేటు మక్కలకు వచ్చేసి 1360 రూపాయలు, వడ్లకు వచ్చేసి 1830 రూపాయలు. ప్రతి ఒక రైతు ఉడక ఏమి అధర్య పడవద్దు. ప్రతి ఒక్క గింజ మేము కొంటాము. మీకు ఆధార్ కార్డు, తర్వాత బ్యాంకు పాస్బుక్కు, అలాగే పట్ట పాస్బుక్ 3 తీసుకొని వస్తేనే వడ్లు జోక్కుంటారు. దాంట్లో ఆన్లైన్ చేస్తారు. మీకు ఒక నెల లోపల డబ్బులు గిట్ల పడతాయి. ఒక రైతు ఉడక అది అలాగే ఒక రైతు మన అవి వడ్లు కొనుగోలుకి వచ్చే ముందు మేము ఒక టోకెన్ ఇస్తాం. వాళ్ళకి డైరెక్ట్ అవి ఏదైతే మ్యాచర్ వస్తాయో వాళ్ళకే ఒక రోజు ముందు టోకెన్ ఇస్తాం. టోకెన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వస్తే పాస్బుక్, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే కాంటాక్ట్ పెట్టి ఇట్లే రావాలి. మీరు ఏమి గుంపులు ఈనాడు శంకరంపేట మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేపతా ఉన్నాం. ఇప్పటికే 4 అయినాయి మండలంలో. గతంలో కూడా అనేక సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి వరి గింజను కూడా ప్రైవేట్ వాళ్ళు కొనకుండా మనమే తీసుకొని మన ప్రభుత్వం వైపు నుంచే మనం ప్రైస్ రేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి 2వ పంటకు కూడా మరి ఈరోజు స్టార్ట్ చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 48-50 ఏళ్లలో కేవలం మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు లేవు కానీ చేతుల ప్రభుత్వం చూపించలేదు. కేసీఆర్ గారు రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కష్ట సుఖాలు తెలుసు రైతులకు. ఆయన మరి ఈనాడు రైతులకు మీ అందరికీ తెలుసు రైతు బంధు, రైతు బీమా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో మరి 6 నెలల్లో కాళేశ్వరం నీళ్లు కూడా రాబోతా ఉన్నాయి. శంకరంపేట మండలంలో 19,200 ఎకరాలకు నీళ్ళు రాబోతా ఉన్నాయి. ప్రతి ఎకరం కూడా నీళ్లు నీ గంగా గోదావరి నీటితో పారుతూ ఉంది. అందుకే మనకి ఈరోజు మనకు సుమారుగా 4 అనుకుంటాను సుమారుగా రపదలు ఉంది మనది. అదేవిధంగా ప్రతి రేపు రాబోయే రోజుల్లో 2 ఎత్తుంది.
ప్రతి ఎకరం కూడా నీళ్లు అంతే కాబట్టి ఎక్కడ కూడా బీడు లేకుండా ప్రతి పొలం రెండు పంటలు వస్తున్నాయి. దానికి రైతు కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా రైతులు కేవలం వరియో మొక్కజొన్నలో కాకుండా ఇంకా వేరే క్రాప్లకు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా మరి కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఈనాడు మేము అందరిని హెచ్చరిస్తా ఉన్నాం ప్రైవేటు కొనుగోలు కేంద్రాల వల్ల మరి 1500 ఈరోజు మొక్కలు అంటున్నారు 1300 ఎవరికి ఉన్నా సరే పర్మిషన్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి, కానీ ప్రైస్ రేట్ పెట్టాలి. ఒక ఖర్చుకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు చూసుకొని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా వారు మరి సగం రేటుకో లేకుండా రైతుకు అన్యాయం జరిగేటట్టు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే అందరిని కూడా మేము రైతులను కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంటాలు ఏవైతున్నాయో వాటిలోనే మీరు కొనుగోలు కేంద్రాలనే మీరు వడ్లు తోకండి. చిన్న శంకరంపేట మండలంలో మన వడ్ల కేంద్రం ప్రారంభించాము. మడూరు మళ్ళీ కొండాపూరు టీ మాందాపూర్లో దళారుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా మన గవర్నమెంటు పెట్టిన వాటి దగ్గరికి వచ్చి మీరు చేయాలని కోరుచున్నాను. అన్ని గ్రామంలో ప్రతి చిన్నశంకరేట మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో మన ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఒడ్లను తీసుకొని వచ్చి కేంద్రాలలోనే అమ్ముకోవాలని కోరుచున్నాను. మరియు మడూరు గజగట్లపల్లి ఎస్కొండాపూరు అందాపూరు 4 ఊళ్ళలో స్టార్ట్ చేసిండ్రు. మరియు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహాయంతో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి గింజ వ్యవసాయదారులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేస్తారు. కాకపోతే ఇట్లా పొద్దున ఎండ కాకముందు చేయాలి మామూలు వాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎండలు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సాయంత్రం చేయాలి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అన్నీ సబ్మిట్ చేయాలి. ఏ ఇబ్బంది కాకుండా అందరికీ మంచి సహకారంతో మంచి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరియు కరోనా ప్రభావం ఉంది కాబట్టి దీనిలో నుండి తొందరగా బయటపడాలంటే మనం కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరం సేఫ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం.